తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సబిత, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉంటే రద్దు చేసిన ఐటీఐఆర్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీకి అనుమతి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి రావడం సంతోషకరమైన విషయం. కానీ 2014లో చెప్పినటువంటి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉన్నది. 8-9 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రావాల్సినటువంటి కాచిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎస్టీ విశ్వవిద్యాలయం, ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలన్నీ నరేంద్ర మోడీ గారు ప్రకటించుకోవాలి. కేవలం తమ రాజకీయ మనుగడ కొరకు దొంగదారిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినట్టయితే ప్రజలు క్షమించరు. ప్రజల హృదయాలు గెలవాలని చెప్పంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. 2014లో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీ, ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయల నగదు పంపిణీస్తానటువంటి మాట కూడా జరిగింది, అకౌంట్లలో వేస్తామనేటువంటి మాట కూడా జరిగింది. స్విస్ బ్యాంకులు నెలధనం తీసుకొచ్చేసి డబ్బులు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హైదరాబాద్ నగర నడిబొడ్డు హైబ్రిడ్స్లో ప్రకటించింది. వారికి